శ్రవణ నక్షత్రం ప్రవేశంతో వచ్చేది శ్రావణ మాసం. శ్రావణ మాసం అంటే హరిహరులకు ప్రీతిపాత్రమైనదని పెద్దలు చెబుతారు. శ్రీకృష్ణుడు అవతరించింది శ్రావణ మాసంలోనే. అంతేకాకుండా బలిచక్రవర్తికి పట్టాభిషేకం జరిగింది కూడా ఈ మాసంలోనే. అందుకే భక్తి మార్గాల్లో శ్రావణ భక్తి మొదటిదని చెబుతారు పెద్దలు. శ్రావణ నక్షత్రానికి అధిపతి పరమేశ్వరుడు. ఈ మాసంలో శ్రీ మహావిష్ణువును పూజిస్తాడని ప్రతీతి. అందుకే శ్రావణ మాసానికి ప్రత్యేకత సంతరించుకుంది. నేడు శ్రావణ సోమవారం, పైగా ఏకాదశి కలిసి రావడంతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా శైవాలయాలు భక్తజన సంద్రంగా మారాయి. వేకోజాము నుంచే భక్తులు పెద్ద ఎత్తున సమీపంలోని ఆలయాలకు చేరుకుని పరమేశ్వరుడికి అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రావణ సోమవారాన్ని పురస్కరించుకుని పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని శివాలయాలు శివనామ స్మరణతో మారుమ్రోగాయి. ఉదయాన్నే భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి స్వామివారి దర్శనం కోసం బారులు తీరారు. వివిధ పండ్లతో శివయ్యకు ఫలాభిషేకాలు నిర్వహించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ కమిటీలు ప్రత్యేక చర్యలు చేపట్టాయి. శ్రావణ మాసంలో శివకేశవులకి పూజలు చేసినట్లయితే శుభ ఫలితాలు కలుగుతాయని భక్తుల నమ్మకమన్నారు పూజారి రమేష్ శర్మ. శ్రావణ మాసంలో ఆ పరమశివునికి పూజలు చేయడం ద్వారా సకల దోషాలు తొలగిపోతాయని అన్నారు. శ్రావణ ఏకాదశిని పౌత్ర లేదా పుత్ర ఏకాదశి అంటారని, ఈ రోజున ఎవరైతే శివుడిని ఆరాధిస్తారో వారికి పుత్ర సంతానం కలుగుతుందని అన్నారు. ఉదయం నుండి భక్తులు అధిక సంఖ్యలో వచ్చి అభిషేకాలు, ప్రత్యేక పూజలు చేసినట్లు తెలిపారు. శ్రావణ మాసంలో వచ్చేటి మొదటి ఏకాదశి సోమవారంతో కూడుకున్నది కనుక ఏకాదశి రోజు ఈనాడు పుత్రేకాదశి, పౌత్రేకాదశి అంటారు దీన్ని. ఈనాడు ఎవరైతే ఏకాదశి నాడు ఉపవాసం ఉండి ఆ శివుణ్ణి మరియు విష్ణుమూర్తిని ఆరాధిస్తారో వారికి తప్పకుండా పుత్ర సంతానం, పుత్రికా సంతానం కలుగుతుందని వేదంలో చెప్పబడింది. దాని ఇతిహాసంగానే ఈ ఏకాదశి అనే వ్రతాన్ని ఆచరిస్తారు. అలాంటి ఏకాదశి వ్రతాన్ని ఈరోజు ఈ శివాలయంలో భక్తులందరి సహకారంతో, ఆలయ కమిటీ వారి సహకారంతో, మరి వీరసేవులందరి సహకారంతో, విశేషంగా 21 రకాల పండ్లతోటి వారి స్వామివారికి విశేషంగా రుద్రాభిషేకం మరియు ఫలాలతోటి అర్చన, 21 మంగళహారతితో స్వామివారిని అర్చించడం జరిగింది.